ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న పార్టీలు ఏమేంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు ప్రధానంగా ఓట్లు హయ్యెస్ట్ తొంభై శా తొంభై ఐదు శాతం దాకా వీళ్ళకే ఉన్నాయి మిగతా సిపిఐఈ సిపిఎమ్ కాంగ్రెస్ బీజేపీ కలిస్తే ఒక ఐదు శాతం ఉంది ఇక్కడ ఓటర్కి ఆధార్ అనుసంధానం ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం అన్ని పార్టీలు ఏం చెప్తున్నాయి ఎదురోళ్ళు బోగస్ ఓట్లు సృష్టిస్తున్నారు ఎదురోళ్ళు మా ఓట్లు పీకేస్తున్నారు ఇదే కదా చెప్తున్నాయి అందరూ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓటర్కి ఆధార్ అనుసంధానం కంపల్సరీ చేయండి వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి ఉంది కదా తప్పనిసరిగా చేయండి అట్లా గృహసారథులు అని చెప్పి ఇంకో పక్కన తెలుగుదేశం పెడుతుంది తప్పనిసరిగా చేయించండి ఓటర్కి ఆధార్ అనుసంధానం చేస్తే ఒక్క ఓటే వాడుకోగలుగుతాడు ఇప్పుడు గొడవ అంతా ఏంటి ఒక మనిషి రెండు మూడు చోట్ల ఓట్లు వాడుతున్నాడు ఒకే ఓటరు తెలంగాణలోనూ ఓటేస్తాడు ఒక జిల్లాలోను ఆంధ్రాలో అమరావతిలోనూ ఎక్కడ ఓటేస్తాడు మళ్ళెళ్ళి ఇంకొక జిల్లాలో ఓటేసి వస్తాడు లేదా రెండు ఓట్లు కంపల్సరీగా వాడుతున్నారు దాదాపుగా యాభై అరవై లక్షల మంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై అమెరికా బ్రిటన్ ఇట్లాంటి దేశాల్లో ఉంటూ అక్కడ ఓటు వాడుతూ ఇక్కడ ఓటు వాడుతున్నారు అదే ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తే ఒక ఓటే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో ఓటర్కి ఆధార్ అనుసంధానం చేయాలని ప్రధాన పార్టీలు నిజంగా చెత్తశుద్ధి ఉంటాయి కోరుకుంటే చాలు పబ్లిక్ కూడా రెడీ